హాయ్ ఫ్రెండ్స్, బోధిధర్మ. ఎవరి బోధిధర్మ? మన భారతదేశం నుండి చైనాకు వెళ్లి అక్కడి వారి జీవన విధానాన్ని మార్చిన బోధిధర్మ ఇండియాలో ఎక్కడ పుట్టాడు, ఎందుకు చైనా వెళ్ళాడు అనే అంశాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. దాదాపు 5 నుండి 6 శతాబ్దాల మధ్యకాలంలో తమిళనాడు కాంచీపురానికి చెందిన పల్లవరాజు సుగంధిన్ల 3వ కుమారుడు సింహవరం రాజవంశంలో జన్మించాడు. పల్లవ సామ్రాజ్యానికి 3వ చక్రవర్తి. అసల్ పేరు బోధితార, ఆయన గురువు పేరు ప్రజాతంత్ర. అయితే బోధితార చైనాకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, అక్కడి వారికి కుంఫు ఎందుకు నేర్పించాల్సి వచ్చింది అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నతనం నుండే బోధిధర్మకి ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉండేవి. 7వ సంవత్సరంలోనే ఆయన ప్రజాంతర్ అనే గురువు దగ్గర బౌద్ధాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత అతడి పేరు బోధితార నుండి బోధిధర్మగా మారింది. ఇక బోధిధర్మ తండ్రి మరణం అనంతరం బౌద్ధమతాన్ని ప్రచారం చేస్తూ గురువుతో పాటు దేశమంతా తిరిగాడు. ఇక అతడి గురువుకి బౌద్ధధర్మాన్ని కేవలం భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వ్యాపింపచేయాలనే కోరిక ఉండేది. కాని ఆయన కోరిక తీరకముందే మరణించడం జరిగింది. ఇక గురువుగారి కోరిక ప్రకారం బోధిధర్మ కాంచీపురం నుండి చైనా వెళ్లాడు. కాంచీపురం నుండి దక్షిణ చైనాకు వెళ్లాడు. బోధిధర్మకు ఆ కాలంలో చైనా చేరటానికి 3 సంవత్సరాలు పట్టింది. అనేక కొండలు, గుట్టలు, నదులు దాటుతూ వెళ్లడం జరిగింది. ఇక అక్కడ తన బౌద్ధ మతాన్ని ప్రచారం చేయాలి అంటే చైనా భాష నేర్చుకోవలసిందే. అత్యంత క్లిష్టమైన చైనా భాషను కూడా నేర్చుకున్నాడు. ఇక బోధిధర్మ పెద్ద కళ్ళతో, విశాలమైన శరీరంతో, భీకరమైన రూపాన్ని కలిగి ఉండేవాడు. ఇక ఆ సమయానికి దక్షిణ చైనాలో ఫు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఈయన బౌద్ధ మతాన్ని అనుసరించేవాడు. ఎన్నో బౌద్ధ ఆరామాలను కట్టించాడు. ఇక చైనా గ్రంథాలలో బోధిధర్మ రూపాన్ని ద బ్లూ ఐ బోర్బెరియన్ అని వర్ణించారు. సుమారు 527 సమయంలో ఉహు చక్రవర్తి పరిపాలించేవాడని చైనా చారిత్రక గ్రంథాలు తెలుపుతున్నాయి. ఇక ఆయన బౌద్ధ ధర్మాన్ని అనుసరించేవాడని, ఇక భారతదేశం నుండి ఒక బౌద్ధ మత ప్రచారకుడు వచ్చాడని తెలిసిన ఉహు చక్రవర్తి ఎంతో సంతోషించి బోధిధర్మని కలవాలి అనుకున్నాడు. బోధిధర్మని పిలిచి తగిన రీతిలో ఆతిథ్యాన్ని ఇచ్చి తన మనసులోని సందేహాలకు సమాధానాలు కావాలని అడుగుతాడు. అందుకు సరేనంటాడు బోధిధర్మ. అయితే బోధిధర్మ అతి చిన్న వయసు నుండి భిక్షాటన చేస్తున్నాడు. ఇక అక్కడి బౌద్ధ భిక్షకులకు మరియు బోధిధర్మకి ఎంతో వ్యత్యాసం ఉంది. ఇక బోధిధర్మ సాధారణ బౌద్ధ భిక్షకుడు కాదు, బౌద్ధ తత్వాన్ని తనలో నింపుకునే వ్యక్తి. కాని ఉహు చక్రవర్తి ధ్యానతత్వానికి చెందినవాడు. ఇక ఆ చక్రవర్తికి మరియు బోధిధర్మకి జరిగిన సంభాషణలు అనేవి శిలాశాసనాలపై చెక్కబడి ఉన్నాయి చైనాలో. ఇక బోధిధర్మకు ఉహు చక్రవర్తి తాను ఎన్నో బౌద్ధ ఆరామాలు కట్టించానని, శత్రువులను కూడా కరుణతో వదిలివేశానని, ఎన్నో దాన ధర్మాలు చేశానని, పరులకు ఎప్పుడు అపకారం చేయలేదని, దీనివల్ల తనకు మోక్షం లభిస్తుందని అడుగుతాడు. అప్పుడు బోధిధర్మ లేచి నిలబడి ఒక్కసారి ఉహు చక్రవర్తి యొక్క గంభీరంగా చూస్తూ, మోక్షం సంగతి ఏమో కాని నువ్వు చేసే ప్రతి పనిని లెక్క కడుతున్నావు కాబట్టి తప్పకుండా నరకానికి వెళ్తావు అంటాడు. ఏదైనా ఇతరులకు సహాయం చేసినా, మంచి చేసినా తిరిగి ఏమీ ఆశించకూడదు, స్వచ్ఛమైన మనస్సుతో చెయ్యాలి. కాని నువ్వు అందుకు బదులుగా మోక్షాన్ని పొందాలి అనే దుర్బుద్ధితో ప్రతి పని చేస్తూ వచ్చావు. నీవు మంచివాడివి, గొప్ప పనులు చేస్తున్నాను అనే అహోభావం నీలో వచ్చింది, అందుకే నువ్వు మొదట నరకానికి వెళ్తావని సూటిగా సమాధానం చెప్తాడు. దాంతో రాజు కోపం వస్తుంది. ఇక అతన్ని తరిమేయండి అని సైనికులకు ఆజ్ఞాపిస్తాడు. ఆ తర్వాత బోధిధర్మ ఉత్తర చైనా చేరుకుంటాడు. అక్కడ శ్రావలిన్ అనే నగరానికి చేరుకుని అక్కడికి దగ్గరలో గల కొండ గుహలో 9 సంవత్సరాల పాటు ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. ఇక అక్కడ బోధిధర్మ ధ్యానాన్ని చూసిన తాచుక్ అనే ఒక వ్యక్తి ఎలాగైనా బోధిధర్మ శిష్యుడిగా చేరాలని అనుకుంటాడు. ఎన్నోసార్లు ప్రయత్నిస్తాడు, అయినా మరి బోధిధర్మ దృష్టిని ఆకర్షించలేకపోతాడు. ఇక ఒకసారి యుక్ తన చేతిని నరకడంతో రక్తం అనేది ప్రవహించి బోధిధర్మని తాకుతుంది. దీంతో కళ్ళు తెరిచిన బోధిధర్మ అతడి యొక్క శ్రద్ధానిష్టలకు యుగ్ని తన శిష్యుడిగా స్వీకరిస్తాడు. ఆ తర్వాత అతడి పేరును షాన్ గ్యాంగా మారుస్తాడు. ఆ తర్వాత మరో ముగ్గురిని కూడా తన శిష్యులుగా చేసుకుంటాడు.
శావలిన్లో వారికి భారతదేశంలో తను నేర్చుకున్న కొన్ని విద్యలను నేర్పిస్తాడు. హతయుగం రాజయుగం ఆధారంగా శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని పొందేలా చేస్తాడు. ఆ విధంగా కుంఫూ అనేది మన భారతదేశం నుండి చైనాకు చేరడం అనేది జరిగింది. ఇక బోధిధర్మ అక్కడే ఉండి చాలా కాలం మరి వారికి ఈ కుంఫూ విద్య నేర్పిస్తాడు. కొంతకాలం తర్వాత తన తర్వాత షాన్ గ్యాంగ్ని తన ప్రతినిధిగా నియమించాలని అనుకుంటాడు. కానీ ఇది నచ్చని అతడి శిష్యగణంలో ఒకరు ఆహారంలో విషాన్ని ఇచ్చి బోధిధర్మను చంపేస్తారు. చనిపోయిన బోధిధర్ముని అక్కడనే కొండగుహలో పూడ్చిపెడతారు. అయితే బోధిధర్మ మరణించిన 3 సంవత్సరాల తర్వాత దక్షిణ చైనాలో సైనిక మంత్రి అయిన షాంగిర్ ఒకరోజు అటువైపు వెళ్తూ ఉండగా బోధిధర్మ నడుస్తూ కనిపిస్తాడు. అప్పుడు షాంగిర్ వెళ్లి ఎటు వెళ్తున్నావు అని అడగ్గా బోధిధర్మ తన చేతిలో ఒక పాదరక్షను పట్టుకుని నా ఇంటికి వెళ్తున్నాను అంటాడు. అంతేకాకుండా త్వరలోనే మీ రాజు మరణిస్తాడని చెప్తాడు. నన్ను చూశానని ఎవరికి చెప్పకు, లేదంటే నీవే చిక్కుల్లో ఎదుర్కొంటావు. నీకు అంతగా అనుమానం ఉంటే శ్రావలి నగరానికి వెళ్తే నీకు అర్థమవుతుందని అంటాడు. అయితే ఆ మంత్రి బోధిధర్మ మాటలు నమ్మక రాజ్యానికి వెళ్లి రాజుకు ఈ విషయం చెప్తాడు. అప్పుడు ఆ రాజు, బోధిధర్మ ఎప్పుడో మరణించాడు కదా, నువ్వేదో కుట్రలు చెప్తున్నావని ఆ షాంగిర్ మంత్రిని చెరసాల్లో వేస్తాడు. ఇక ఆ విధంగా చెప్పిన కొద్ది రోజులకే మరి ఆ మహారాజు మరణించడం జరుగుతుంది. అయితే ఆ రాజు మరణించడానికి ముందు ఒక్కసారి శ్రావలిని నగరానికి వెళ్లి బోధిధర్మ సమాధిని త్రవ్వమని సైనికులకి ఆదేశిస్తాడు. సమాధిని త్రవ్విచ్చుడగా అందులో కేవలం ఒకే ఒక పాదరక్ష అనేది ఉంటుంది. బోధిధర్మ సమాధి నుండి బయటికి వెళ్లిపోయాడా లేక షాంగిర్కి తన ఇంటికి తిరిగి వెళ్తున్నానే అని అన్నాడు కాబట్టి, అంటే భారతదేశానికి తిరిగి వచ్చాడా, అసలేం జరిగింది అనేది ఇప్పటికీ చరిత్రలో ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. బోధిధర్మని బుద్ధుడి తర్వాత 28వ బౌద్ధ గురువుగా భావిస్తారు. చైనా తర్వాత మరి జపాన్లో ఈ కుంఫూ విద్యలు అనేవి అత్యంత ప్రసిద్ధిని పొంది నేడే మరి మార్షల్ ఆర్ట్స్గా ఎంతో ప్రపంచ ప్రఖ్యాతిని పొందాయి. చైనాలో జైన్ సాంప్రదాయానికి మొదటి గురువు బోధిధర్మ. చైనీస్, జపాన్, కొరియన్ మరియు ఎంతోమంది బోధిధర్మని అనుసరించారు. 1959లో మన సర్వజ్ఞంలో పల్లవులు తెలుగువారు అనే ఆధారాలు చూపించారు. క్రీస్తు శకం 300 నుండి 600 వరకు తొలి పల్లవులు దక్షిణ మరియు పశ్చిమ ఆంధ్ర ప్రాంతాలను పరిపాలించారు. 7వ శతాబ్దం తర్వాత నెల్లూరు మరియు ఇతర ప్రాంతాలను పరిపాలించారు. గుంటూరు పల్నాడు నుంచి కాంచీపురం వెళ్లారు కాబట్టి వీరిని పల్లవులు అంటారని కొందరి చరిత్రకారుల వాదన. దీంతో మరి బోధిధర్మ తెలుగువాడే అనే అభిప్రాయాన్ని కొంతమంది చరిత్రకారులు వ్యక్తం చేస్తున్నారు. బోధిధర్మ గురించి ఒక వింత కథ అనేది ప్రచారంలో ఉంది. బోధిధర్మ ఒకరోజు ధ్యానంలో ఉండగా అనుకోకుండా నిద్రలోకి వెళ్తాడు. అంతే కోపంతో తను కనురెప్పలను కత్తిరించుకుంటాడని, ఎప్పుడైతే ఆ కనురెప్ప వెంట్రుకలనేవి కింద పడ్డాయో అవే కొన్ని మొక్కలుగా పెరిగాయని, మరి వాటిని ఆ మొక్కల నుండి తయారు చేసిన కషాయాన్ని తాగడం ద్వారా వారు నిద్రలోకి వెళ్లకుండా నివారించుకుని ధ్యానాన్ని చేసేవారని జపాన్లో ఒక వింత కథ ప్రచారంలో ఉంది. మరి ఆ విధంగా టీ అనేది వాడకలోకి వచ్చిందనే కొన్ని కథనాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన మార్షల్ ఆర్ట్స్ కుంఫూ లాంటివి మన దేశం నుండి ఇతర దేశాలకు, మన దేశానికి చెందిన బోధిధర్మ ద్వారానే వారి దేశాలకు వెళ్ళింది. ఇక బోధిధర్మ మన తెలుగువాడే అని కొందరు చరిత్రకారులు తెలపడం ఎంతో గర్వించదగ్గ అంశం. మరిలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. మీకు కనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.